ఇబ్బంది అవుతుంది. మీరు 10 ఏళ్ళు ఎరువుల కోసం లాఠీచార్జి కొట్టుకుని రైతులంతా కూడా వ్యవసాయ వదిలిపెట్టి భార్య పట్టలంతా కూడా ఎరువుల శాఖ ముందే కూర్చునేది, అవన్నీ మర్చిపోయారా? ఎన్నడైనా ఎరువులు మీ దగ్గర ఫ్రీగా దొరికినట్టు ఇక్కడ ఉన్నాయా? ఇలా రైతులకు ఎరువులు ఇబ్బంది లేదు, కానీ ఆత్రులతో ఇబ్బంది పడి ఓటు పడి ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయింది. కానీ నేను మిమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చిక్కు లేదు, మీరు ధర్నాలు రాస్తారు లేదు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇస్తారు. మీ ఉనికి కోసం, మీ ఉనికి కోసం చేస్తున్నారు తప్ప మీరేదో ప్రజల కోసం చేసేది కాదు. మీరు ప్రజల కోసం కావచ్చు ఉంటే 30 రోజుల ప్రోగ్రాంలో పాల్గొనండి. మీ కార్యకర్తలను వాడతారు, మీ ఎమ్మెల్యేలను, మీ ప్రజాప్రతినిధులు ఏమైనా ఆడు అక్కడ వస్తున్న వాళ్ళు ఉంటే అలా పాల్గొని ఈ కార్యక్రమం సక్సెస్ చేయండి. గ్రామాలను బాగు చేసుకుందాం, గ్రామ అభివృద్ధిని చేసుకుందాం.